దేశానికి ఎన్నుముకలు ఇవ్వాలంటే రైతులు అని చెప్తారు. దేశానికి అన్నం మెతుకులు పెట్టేటి రైతులకే అన్నం మెతుకులు కరువైతున్నాయంటే ఇక చూడు ఎట్టుందో. దుక్కి దున్ని దూగాలేసి వరి పండించే రైతుల్ని పట్టించుకునేటోళ్ళకి లేకుండా అవుతున్నారు రోజు రోజుకు. లెక్కలు ముక్కలు చేసుకొని చేస్తున్న వ్యవసాయంలో పంట నష్టమైంది సారు, జర మా మీద దయించి బర్ణం ఇప్పి అని చెప్తే పట్టించుకునే ఆఫీసర్లు కూడా లేకుండా అయిపోయారు. అటువంటిది ఏసీ కార్లలో తిరుగుతున్న కలెక్టర్లే పోయి రైతులతో బురద పొలంలో దిగి నాట్లేసి ఎట్టుంటది, ఎట్టుంటది కాదు ఏసీలు చూడుది. వాడేవా కత్తెర పొలాలు చేసి నీళ్లు పెట్టి దుక్కులు మెత్తగా చేసి అప్పుడే ఆనకాల నాట్లు కూడా వేస్తున్నట్టున్నారు కదా. ఇగో ఈ అన్నయ్యలో తెల్ల దోతి కట్టుకొని నడువులోంచి నాటేస్తున్నాడు. తెల్ల లింగంతా బుడదలు దడిసి నల్లగా అయితట్టుంది అనుకోకూలి. అన్న పొలం పనిలో పోయి కూలీలకు నారు పనిచేసి ఉత్తగుంటెట్ట అనుకొని ఇగో ఇటు నాటేస్తుంది అనుకోకూలి. ఈ అన్న నాట్లేయడానికి వచ్చిన కూలి అయినా కాదు, ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సారు. అదే కలెక్టర్ అయినా కూలీలతో కలిసి నాట్లేస్తుందంటే సార్కి వ్యవసాయం మీద మంచి పాయలమే ఉందనుకుంటుర్రా? నిజంగానే ఉన్నది మరి. అయితే గిట్ల నాటేయడానికి సార్ ఒక్కడే కాదు, అలా ఇంకామె కూడా వచ్చింది. ఆమె ఇంటికాడ కలెక్టర్ సార్కు పొద్దుకాల ఉప్మా పెట్టి మధ్యాహ్నానికి బాక్స్ ఏం పెట్టాలని యూట్యూబ్లో సెర్చ్ చేసుకుంటే ఇంటికాడ ఉత్తగానే కూసునే ఇల్లాలు కాదు. ఆమె కూడా ఒక జిల్లాకు కలెక్టరే మరి. వారేవా సుశీల, వీళ్ళిద్దరు కలెక్టర్లు అయినా కానీ ఇట్లా కూలీలతో కలిసి ఎట్లా నాట్లేస్తున్నారు? ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమారు, బాపట్ల జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణను ఇద్దరు ఆలుమగలు, వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఐతారం వచ్చిందని ఉత్తగనే పిల్లగాళ్లతో ముచ్చట్లు పెట్టుకుంటూ ఆడుకుంటా కూసున్నారట ఇద్దరు ఆలుమగలు. ఇంతలోనే అమ్మ వ్యవసాయం అంటే ఏందమ్మా అని అడిగిండట అలా కొడుకు. నాలుగు గోడల నడుమ పుస్తకాలతో పోరాటం, సెల్ ఫోన్లతో సాహసం చేసే పిల్లగాళ్లకు పొలం పనులు ఎట్లుంటాయి అనేది చెప్తే అర్థం కాదు, చూపిస్తేనే మంచిగా అర్థమవుతుంది అనుకొని ఇగో ఇట టిఫిన్లో సర్ది కట్టుకొని సంచిలో పెట్టుకొని సర్ది సంచిని సంకకు పెట్టుకొని వినయ్ సారు పంచ కట్టుకొని ఇంటి ఆమెని పిల్లల్ని ఎంటేసుకొని పొలం పనులు చేద్దానికి పోయిండు. బాపట్ల మండలంలో ఉన్న ముడికొండపాడు ఊళ్ళకు పోయిరు. బాటం పడిపోతుంటే కూలోళ్ళు నాట్లేస్తున్న చూసి వాళ్ళతో కలిసి ఆలుమొగలు ఇద్దరు నాట్లేసిరు. ఇగో ఇట పైటీలు వరం మీద కూలోళ్ళతో పాటు కూసుని ఇగో పెట్టుకొచ్చుకున్న సర్ది పువ్వల ఇంత పెరిగేసుకొని మామిడికాయ పచ్చడి అంచుకేసుకొని తిన్నారు. పొద్దంతా పొలంలో పని చేసి కూలి కూడా తీసుకోకుండా ఇంటికి పోయిందట. పాత రోజులకు పాత లేయకుండా ఈ కాలం పిల్లలకు వ్యవసాయం అంటే ఏందో చూపిద్దామని కలెక్టర్ దంపతులు చేసిన ఇగ్రం ఎట్టుందో. ఏసీ రూములల్లో ఉండేటి కలెక్టర్లైనా ఓ ఇట మట్టి పీసుకొని దేశానికి అన్నం పెడుతున్న రైతుల గోడును అర్థం చేసుకొని రేపటి తరానికి తెలిసేటట్టు చేస్తున్నారంటే వీళ్ళని తారీఫ్ చేయాల్సిందే అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్.